చాలా మంది ఒకటి రెండు పళ్ళు లూజ్ గా ఉంటే అవి ఉంచుకోవాలో తీయించుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో దానికి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా? ఎస్, చాలా మంది ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎలా అంటే రోజు క్లయింట్స్ కొంతమంది చాలా వరకు ఒక్క పన్ను లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే సొంత పన్ను పోతే మళ్ళీ రాదు కదా అని చెప్పి దాని మీద వాడకుండా దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచుకుంటారు. అది చాలా తప్పు. మన పళ్ళు అనేవి లైఫ్ టైం ఉండడానికే ఉంటాయి. మధ్యలో జబ్బు చేస్తే తప్ప ఊడిపోవు. అలాంటిది మధ్య వయసులోనే అది 40 కావచ్చు, 50 కావచ్చు, 30 కావచ్చు, ఏదన్నా ఒక పన్ను వదులవుతున్నట్టు కానీ లేదా బాగా కదులుతున్నట్టు కానీ అనిపిస్తే పన్ను పూర్తిగా పాడైపోయింది, పంటిని పట్టుకునే ఎముకకు జబ్బు సోకింది అని గుర్తించండి. అది చాలా ఇంపార్టెంట్. అది అలా మీరు ఇమ్మీడియట్గా ఆ పన్నును తీయించేస్తే ఏమవుతుంది, పక్క పళ్ళు సేవ్ అవుతాయి. మీరు ఏం చేస్తారు, సొంత పన్ను పోతుంది, సొంత పన్ను పోతుంది అని మీరు దాన్ని అట్టే పెట్టుకోవడం వల్ల ఆ జబ్బు అనేది పక్కవాటికి కూడా పాకి మిగతా పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి. చాలా మంది పేషెంట్లు 39 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఆర్టిఫిషియల్ పళ్ళు కట్టించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇది కేవలం జబ్బు వచ్చినప్పుడు, అంటే చిగుళ్ళ జబ్బు వచ్చి పళ్ళు లూజ్ అయినప్పుడు లేదా చిగుళ్ళ నుంచి నెత్తురు వచ్చినప్పుడు టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోయి మీకు మీ సొంత పళ్ళు అనేవి మీకు ఉండట్లేదు. సో ఎప్పుడైనా ఎవరికైనా ఒకటి రెండు పళ్ళు లూజ్ అయితే అది తీయించేసుకొని మిచ్చిగురులు జబ్బు నయం చేసుకోండి. మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా లైఫ్ టైం ఉంటాయి కదా, ఒక పన్ను కన్నా మిగతా పళ్ళు సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.